హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు వంశీ. నేను ఇవాళ మీకు పాము విషంకి విరుగుడు ఎలా తయారు చేస్తారో చెప్పబోతున్నాను. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. పాము విషంకి విరుగుడు ఎలా తయారు చేస్తారో తెలుసుకోబోయే ముందు అసలు పాము విషం మనిషి పైన ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఒక్కో పాము ఒక్కో రకమైన విషం కలిగి ఉంటుంది. సాధారణంగా పాము విషం లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది. ఈ విషంలో హాని కలిగించే ప్రోటీన్స్, ఎంజైమ్స్ ఉంటాయి. ఈ ప్రోటీన్స్, ఎంజైమ్స్ మనిషి బాడీలో ఉన్న సెల్స్ని, నరాల గుండా పాస్ అవుతున్న సిగ్నల్స్ని నాశనం చేస్తాయి. పాము దాని యొక్క ఎనిమీని బట్టి విషం ఇంజెక్ట్ చేస్తుంది. మనకి సెలైవా ఎలా అయితే తయారవుతుందో పాములకి విషం అనేది కూడా అలాగే తయారవుతుంది. కాకపోతే మన సెలైవాలో వేరొక జీవిని చంపేంత శక్తివంతమైన ఎంజైమ్స్ ఉండవు. పాముల్లో విషం మూడు రకాలుగా ఉంటుంది. అందులో మొదటిది సైటోటాక్సిన్, రెండవది హిమోటాక్సిన్, మూడవది న్యూరోటాక్సిన్. సైటోటాక్సిన్ బాడీలో ఉన్న సెల్స్ ని చంపేస్తుంది. ఈ కండిషన్నే నెక్రోసిస్ అంటారు. ఈ నెక్రోసిస్ అనే కండిషన్ వల్ల పాము ఎక్కడైతే కాటు వేస్తుందో ఆ భాగంలో నీరు చేరుతుంది. సైటోటాక్సిన్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ జరిగే ప్రమాదం ఉంటుంది. పఫ్ అడ్డర్స్, గబూన్ వైబర్స్ సైటోటాక్సిన్ కలిగి ఉంటాయి. న్యూరోటాక్సిన్ కలిగి ఉన్న పాముల విషం నరాల గుండా పాస్ అవుతున్న సిగ్నల్స్ని బ్రేక్ చేసి అవయవాల పక్షవాతం వచ్చేలా చేస్తుంది. ఇండియన్ కోబ్రా, మాంబాస్, సీ స్నేక్స్, డెత్ అడ్డర్స్ అని న్యూరోటాక్సిన్ కలిగి ఉంటాయి. ఇక చివరగా హిమోటాక్సిన్ కలిగి ఉన్న పాముల విషం బ్లడ్ క్లాట్ అయ్యే ప్రక్రియని నాశనం చేసి పాము కాటు వేసిన చోటు నుండి బ్లడ్ బ్లీడ్ అవుతూనే ఉండేలా చేస్తుంది. ఈ హిమోటాక్సిన్ వల్ల నోట్లో నుంచి ఇంకా ముక్కులో నుంచి బ్లడ్ వస్తుంది. బూమ్ స్లాంగ్, వైన్ స్నేక్ హిమోటాక్సిన్ కలిగి ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు పాము విషం మనుషులపైన ఎలా పనిచేస్తుందో చూసాం కదా. ఇప్పుడు పాము విషంకి విరుగుడు తయారు చేసే ప్రక్రియని చూద్దాం. పాము విషంకి విరుగుడు కేవలం 100 సంవత్సరాల క్రితం మాత్రమే కనుక్కున్నారు. అంతకుముందు వరకు ఒకవేళ పాము కాటు వేస్తే మనిషి యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ద్వారానే బ్రతకగలిగే వాళ్ళు. ఆల్బర్ట్ కాల్మెట్ అనే అతను విరుగుడు తయారు చేసే పద్ధతిని కనిపెట్టాడు. మొట్టమొదటిసారిగా విరుగుడు తయారు చేసింది నాగుపాముకే. విరుగుడు తయారు చేసే ప్లేస్లో రకరకాల జాతుల పాములని పెంచుతారు. వాటిని ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా ఉన్నాయా లేదా అని పరిశీలిస్తూ ఉంటారు. పాము తగినంత విషం ఉత్పత్తి చేయగలదన్న సమయంలో పాముని విషం తీసే గదిలోకి తీసుకువెళ్తారు. పాము తల భాగంలో బొటనవేలుతో, చూపుడు వేలుతో తల తిప్పకుండా గట్టిగా ప్రెస్ చేస్తారు. పాము తల భాగంలో ప్రెస్ చేస్తున్న చోట వెనమ్ గ్లాండ్స్ ఉంటాయి. ఒక పింట్ అంటే సుమారుగా 473 ml విషం కావాలి అంటే 69,000 సార్లు విషం తీయాల్సి ఉంటుంది. పాము నుంచి విషం తీశాక -20 డిగ్రీలకు చల్లబరిచి స్టోర్ చేసి పెడతారు. స్టోర్ చేసే ముందు విషం ఉన్న బాక్స్ పైన ఆ విషం ఏ జాతి పాముకు సంబంధించింది, ఆ జాతి పాములు ఏ లొకేషన్స్లో ఎక్కువగా ఉంటాయో రాసి పెడతారు. నెక్స్ట్ స్టేజ్ ఇమ్యూనైజేషన్. ఇమ్యూనైజేషన్ అనే స్టేజ్లో గుర్రాలని యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇక్కడ గుర్రాలని వాడటానికి ఓ కారణం ఉంది. గుర్రాలు ఆకారంలో పెద్దగా ఉండి ఏ వాతావరణంలో అయినా బ్రతకగలిగే కెపాసిటీని కలిగి ఉంటాయి. అంతేకాకుండా గుర్రాలు ఇంజెక్షన్ ప్రాసెస్కి భయపడవు. కొంతమంది గుర్రాలకు బదులుగా డాంకీస్ని, క్యామెల్స్ని, గోట్స్ని కూడా వాడతారు. విషాన్ని గుర్రానికి ఇంజెక్ట్ చేసే ముందు కెమిస్ట్స్ చాలా జాగ్రత్తగా తగినంత మోతాదులో తీసుకొని దాన్ని డిస్టిల్డ్ వాటర్తో లేదా ఏదైనా బఫర్ సొల్యూషన్తో కలుపుతారు. చివరిగా అన్నిటికంటే ముఖ్యమైనది అడ్జ్యువెంట్ మిక్స్ చేస్తారు. ఈ అడ్జ్యువెంట్ గుర్రం ఇమ్యూన్ సిస్టమ్కి త్వరగా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడానికి సహాయపడుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఆ విషంని న్యూట్రలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇలా తయారు చేసిన సొల్యూషన్ని గుర్రంకి ఇంజెక్ట్ చేస్తారు. గుర్రంలో యాంటీబాడీస్ తయారవడానికి 8 నుంచి 10 వారాల టైం పడుతుంది. ఈ 8 నుంచి 10 వారాల టైంలో ఎప్పటికప్పుడు గుర్రం హెల్త్ కండిషన్ని చెక్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే 8 వారాల టైం అయిపోతుందో అప్పుడు గుర్రం మెడభాగంలో ఉన్న నరం నుంచి సుమారుగా 3 నుంచి 6 లీటర్ల వరకు రక్తం తీస్తారు. నెక్స్ట్ స్టేజ్ ప్యూరిఫికేషన్. కలెక్ట్ చేసిన బ్లడ్లో ఉన్న ప్లాస్మాని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ద్వారా వేరు చేస్తారు. ఈ ప్లాస్మాలో బ్లడ్ సెల్స్ ఉండవు. ఈ ప్లాస్మాలో అవసరం లేని ప్రోటీన్స్ని తీస్తారు. ఇలా చివరగా వచ్చిన రిజల్టే పాము విరుగుడు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న ప్రాసెస్. చివరిగా ఈ విరుగుడు హాస్పిటల్కి పంపే ముందు డ్రగ్ ఇన్స్పెక్టర్స్ చెక్ చేస్తారు. మనిషికి కూడా పాము కాటుకి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది.
జరుగుతుంది. బిల్ హ్యాస్ట్ అనే అతను ఒక ఫేమస్ స్నేక్ హ్యాండ్లర్. ఇతను రోజుకి కొన్ని వందల పాముల నుంచి విషం తీసేవాడు. రోజుకి కొన్ని వందల పాములు అంటే మీరే అర్థం చేసుకోండి ఇతను ఎన్ని పాము కాట్లకు గురై ఉంటాడు. ఇతను 1948 నుండి డైల్యూటెడ్ కోబ్రా విషం ఇంజెక్ట్ చేసుకునేవాడు. ఇలా ఇంజెక్ట్ చేసుకోవడం ద్వారా అతని ఇమ్యూన్ సిస్టమ్ ని డెవలప్ చేసుకున్నాడు. ఇతను ప్రకృతి సిద్ధంగా చనిపోయే నాటికి 172 పాము కాట్లని తట్టుకొని నిలబడగలిగాడు. ఆ 172 పాముల్లో అత్యంత విషపూరితమైన బ్లూ క్రాట్, కింగ్ కోబ్రా, పాకిస్తానీ పిట్ వైబర్ కూడా ఉన్నాయి. ఇతను ప్రపంచం మొత్తం తిరిగి 21 మంది పాము కాట్లకి గురైన బాధితులను కాపాడగలిగాడు. అది కూడా డైరెక్ట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వల్లే జరిగింది. ఒక చిన్న పిల్లవాడిని తన బ్లడ్ ద్వారా కాపాడినందుకు గాను వెనుజులా ఇతనిని గౌరవ సిటిజన్ గా పేర్కొంది. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.